ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. ఎందుకంటే జాతిని మతాల పేరు మీద, కులాల పేరు మీద విడదీసే కార్యం చేస్తూ అక్షంతరించి ఓట్లు అని చెప్పిన కింద ఈనాడు ఆ స్థాయికి దిగజారినటువంటి జాతీయ పార్టీ దుర్మార్గంగా. రెండవ కారణం, ప్రధానమైన కారణం, మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఎవరు కూడా ఒకరి రుణంలో మిగిలిపోవద్దు అని, రుణం తీర్చుకోవాలని అన్నారు. అవునా అన్నారా లేదా? విన్నారా అందరూ? మనం అందరం ఈనాడు ఒకరికి రుణపడి ఉన్నాం. ఎవరు వాళ్ళు? సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 60 సంవత్సరాలు రానటువంటి తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం, మరి అటువంటి గొప్ప విషయం చాలా మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే కనివిని ఎరిగినటువంటి ఆత్మహత్యల పరంపర కొనసాగింది. అన్నాడు మర్చిపోయిన విలేకరులు కూడా ఉదయం నమస్కారం, ఇది రాయలేదు కాబట్టి సభలో మర్చిపోయి. అట్లాగే ఎందుకంటే ఆ కన్నబిడ్డల, చనిపోయిన కన్నబిడ్డల యొక్క తల్లుల కడుపుకోవడం ఎట్లుంటుందో ఒక గొప్ప మనసుతోటి సోనియా గారు తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది తెలిసి కూడా ఆనాడు అడుగడుగున ఆంధ్ర నాయకులు అడ్డం పడ్డా కూడా అందరినీ కాదని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కల నెరవేర్చింది. కాబట్టి మరి ఆ కల నెరవేర్చినట్టు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాలంటే ఏ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఆ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పరంగా త్యాగాల కుటుంబం, ఇందిర కుటుంబం ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలేదు సోనియా గాంధీ 2004 సంవత్సరంలో. రాహుల్ గాంధీ కూడా 2009 సంవత్సరంలో ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా, మెజారిటీ ఎంపీలు గెలిచినా కూడా కాంగ్రెస్ ప్రతికారం ఫామ్ చేసిన నాకు వద్దని చెప్పని ఆనాడు ఆర్థిక విత్త మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేసింది. అంటే ఇది ఎంత గొప్ప విషయం. ఇది మనము గ్రామాల్లో వార్డు మెంబర్ల కోసం, సర్పంచుల కోసం ఎన్నో రకరకాల తంటాలు పడతా ఉంటాం. అటువంటిది ప్రధానమంత్రి పదవి వచ్చినా ఆ కుటుంబం తీసుకోలే. కాబట్టి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాలంటే అదే పార్లమెంటులో సోనియా గాంధీ తనయుడు ఈ మధ్యకాలంలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలని, సంఘటిత శక్తిగా ఉంచాలని చెప్పని భారత్ జోడో యాత్ర పేరు మీద కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి 2వ దఫా కూడా మళ్ళీ న్యాయయాత్ర అని చెప్పని, భారత్ న్యాయయాత్ర అని చెప్పని న్యాయయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసి మనం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాలి. అందుకనే ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లిదేవి కూడా గడిచిన 3 దశాబ్దం చూస్తా ఉన్నాం, పదవులు వచ్చినా టికెట్లు వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకోనుండి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా మరి మన ముఖ్యమంత్రి ఆనాటి పీసీపీ రేవంత్ రెడ్డి గారి వెంట వింటూ చేదోడు వాళ్ళు ఉండి ఈ యొక్క రిజల్ట్ ఆయన పాత్ర కూడా పోషించి జరిగింది. కాబట్టి పిలిస్తే పలికి మల్లిదేవి అని చెప్పిన పేరు ఉంది. కాబట్టి ఆ మల్లిదేవిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిప్పులు ఉత్తర్న అంటే ఇలా బీజేపీకి అడుగడుగున బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, నోట్ల రద్దు విషయమైన రైతు చట్టాలైన వ్యవహారం కూడా ఏలిక ప్రకారం చూసిన కూడా అంటే 1.5 సంవత్సరం రైతాంగానికి గోడాకి ఇచ్చిండ్రు ఆ ఢిల్లీ కాడ, చలిలో వానలో కరువులలో 1.5 సంవత్సరం పాటు లక్షల మంది రైతాంగం అన్నాడు స్ట్రైక్ చేయడం ధర్నా చేయడం అయినా ఆ ఒత్తిడికి తలొగ్గిండు. అంటే ఏ లెక్క ప్రకారం చూసినా బీజేపీ కూడా ఓటడు కాదు అసలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా మరి కుటుంబ పాలన, అవినీతి, ప్రజాస్వామ్యాన్ని కాలాస కార్యక్రమం చేసింది. ఈ రోజున మరి అభ్యర్థి పరంగా చూస్తే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చూస్తే కూడా వాస్తవంగా ప్రవీణ్ కుమార్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ మొన్నటిదాకా ఎన్ని మాటలు మాట్లాడాడు, సమసమాజ స్థాపన చేస్తా, దళిత గిరిజన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తా, కేసీఆర్ లంగ దొంగ నియంత అవినీతి పరుడు ప్రజాస్వామ్యం పాల రాసిన ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసినని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టినోడు
ఇవాళ పోయి మళ్ళా ఈ సర్పంచ్ అని చేరి, అంటే ఆత్మగౌరవం చంపుకున్నట్టే కదా. నీ ఆత్మగౌరవం నిలబెట్టుకోలేనాడు, రేపు ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తావు? మనం గుట్టాలేదా కేసీఆర్తోటి? మన ఆడ గుట్టాలేదా? తెలంగాణ కోసం రాజీనామా చేయలేదా? నేను కేసీఆర్ పగలిస్తేనే పోలే, నేను గుట్టాలేదా? అంటే ఆత్మగౌరవం ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. అంటే ఏ లెక్క ప్రకారం నువ్వు కులం పెరిగి ఓటాడుతావు? నువ్వు వెంకటే చెప్పింది స్పష్టంగా. అందుకనే మంచి చెడు, నీతి నిజాయితీ ప్రజా కోణంలో ఆలోచించాలి కానీ అభివృద్ధి కోణంగా అభివృద్ధి కోణంలో ఆలోచించాలి కానీ ఏ లెక్క ప్రకారం కులాల పరంగా కులాలు ఉప కులాలని కులాల పరంగా పోతే అది కరెక్ట్ కాదు. అందుకనే సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి, నా కోసమో మనల కోసం కాదు. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేదిగా రుణం తీసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ మూడు విషయాలు, మూడు పార్టీల గురించి ఆలోచిస్తున్నాం, ముగ్గురు